హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజ్ఞాన్ సర్వర్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ డిపార్ట్మెంటల్ టెస్ట్ మే ట్వంటీ ట్వంటీ సెషన్ సంబంధించి పేపర్ కోడ్ టెన్కి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇది పార్ట్ టూ వీడియో ఈ వీడియోలో కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం ఓకే అలాగే మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి ఓకే టాపిక్లోకి వెళ్తే మనం ఫస్ట్ వన్ ద కంపౌటర్ అండ్ ఎడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా షాల్ బీ అపాయింటెడ్ అండర్ డాష్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏ ఆర్టికల్ కాన్స్టిట్యూషన్ ప్రకారం కంపౌటర్ అండ్ ఎడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే కాగ్ అని చెప్తాం మనం సిఏజీ కాగ్ అంటాం అది ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫార్టీ ఎయిట్ ప్రకారం ఈ కాగ్ అపాయింట్మెంట్ మెథడ్ కానీ ఓకే రిమూవింగ్ మెథడ్ కూడా అలాగే అతని యొక్క మెయిన్ ఏంటి రూల్స్ ఏంటి అని ఇవన్నీ కూడా వన్ ఫార్టీ ఎయిట్ ఆర్టికల్లో చెప్పడం జరిగింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అతను ఏ విధంగా ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు అలాగే అతని ఏ రిమూవింగ్ మెథడ్ అంటే మన సుప్రీంకోర్టు జడ్జిని ఎవరా రిమూవ్ చేస్తామో కాగ్ని కూడా అంటే ఆ మెంబర్ని కూడా అదే విధంగా రిమూవ్ చేయాలని అలాగే తన శాలరీస్ కానీ ఇవన్నీ కూడా ఎందులోంచి తీసుకురావాలని అలాగే నెక్స్ట్ ఆఫ్టర్ కాగ్ అయిపోయిన తర్వాత తను ఏ పోస్ట్లో జాయిన్ అవ్వకూడదని ఇలా దానికి సంబంధించిన అన్ని అంశాలు కూడా వన్ ఫార్టీ ఎయిట్ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది ఓకే వన్ ఫార్టీ ఎయిట్ నెక్స్ట్ వన్ ద ఫినాన్స్ కమిషన్ షెల్ బి అపాయింటెడ్ అండ్ డాష్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సో మనకి ఫినాన్స్ కమిషన్ అనేది ఏ ఆర్టికల్ ప్రకారం అది అపాయింట్ అవుతుందంటే ఆర్టికల్ టూ ఎయిటీ సో ఆర్టికల్ టూ ఎయిటీ ప్రకారం మన ఫినాన్స్ కమిషన్ని ప్రెసిడెంట్ అని కూడా అపాయింట్ చేయడం జరుగుతుంది సో జనరల్గా ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి మనం అపాయింట్మెంట్ మెథడ్ అన్నీ కూడా ఉంటాయి సో దీనికి వచ్చేపప్పటికి ఒక చైర్మన్ ఫోర్ మెంబర్స్ అంతా కూడా ఉంటారు వీళ్ళందరినీ కూడా ప్రెసిడెంటే అపాయింట్ చేస్తాడు సో దీనికి సంబంధించి ఏం చేయాలన్నా సరే పార్లమెంట్లో యాక్ట్ చేయాల్సి వస్తుంది ఓకే సో నెక్స్ట్ వన్ డ్యాష్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇండియా రిఫర్స్ ఆల్ ఇండియన్ సర్వీసెస్ అంటే మనకి ఏ ఆర్టికల్ ఆల్ ఇండియన్ సర్వీసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే ఆర్టికల్ త్రీ ట్వెల్వ్ ఆర్టికల్ ప్రకారం మనకి ఆల్ ఇండియా సర్వీసెస్ గురించి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో అంటే ఏంటంటే మనకి మొత్తం కాన్స్టిట్యూషన్ ప్రకారం అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కానీ ఆల్ ఇండియన్ సర్వీస్ అంటే ఐఏఎస్ అని ఐపీఎస్ అన్నీ ఉంటాయి కదా సో వాటిని ఏ విధంగా చేయడం ఇలాంటివన్నీ కూడా మనకి త్రీ ట్వెల్వ్ ఆర్టికల్లో మనకి మెన్షన్ చేయడం జరిగింది ఓకే అలాగే నెక్స్ట్ వన్ పార్లమెంట్ మే బై లా ఫార్ములేట్ ప్రిన్సిపల్స్ ఫర్ డిటర్మైనింగ్ ఏ సేల్ ఆర్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ టేక్ ప్లేస్ ఇన్ ఎనీ వే ఫర్ ఎనీ ఆఫ్ ద వేస్ యాజ్ పర్ డాష్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏ ఆర్టికల్ ప్రకారం కాన్స్టిట్యూషన్ అనేది ఓకే సో ఈ యొక్క ఏదైనా ఒక వస్తువు కానీ ఏదైనా ఒక గూ అదే ఒక వస్తువు మనం సేల్ చేసినప్పుడు కానీ పర్చేజ్ చేసినప్పుడు కానీ ఓకే సో వాటిపై ఏదైనా సరే రిస్ట్రిక్షన్స్ కానీ ఏమైనా పా పార్లమెంట్ చేయొచ్చు అని చెప్పి మనకి ఏ ఆర్టికల్ చెప్తుంది అంటే మనకి ఇక్కడ ఆర్టికల్ టూ ఎయిటీ సిక్స్ టూలో మనకి ఏంటంటే ఈ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి ఓకే సో ఏ ఏదైనా ఏదన్నా ఒక ఒక గూడ్పై ఈ సేల్ కానీ పర్చేస్ చేసినప్పుడు ఇలాంటి వాటిపై రెగ్యులేషన్స్ అన్నీ పెట్టడం అని రిస్ట్రిక్షన్స్ పెట్టడం ఇవన్నీ కూడా పార్లమెంట్ పెట్టచ్చు అని చెప్పి ఆర్టికల్ టూ ఎయిటీ సిక్స్ చెప్తుందో అందులో క్లియర్గా టూ ఎయిటీ సిక్స్ టూలో క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది ఓకే నెక్స్ట్ వన్

ఎలాంటి లోన్లు కూడా అంటే ఏంటి తీసుకోవడానికి లేదు ఇంకేంటి ఆల్రెడీ పాత లోన్ ఉంటే కొత్త లోన్ తీసుకోవడానికి లేదు అని చెప్పేసి మనకి ఈ యొక్క ఏ ఆర్టికల్ చెప్తుందంటే ఆర్టికల్ టూ నైంటీ త్రీ సో ఆర్టికల్ టూ నైంటీ త్రీలో మనకి క్లియర్గా బోరింగ్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పి అవడం అండి అంటే ఏంటి రాష్ట్రాలు ఏ విధంగా అప్పు తీసుకోవాలి ఇలాంటి వాటి గురించి మనకి టూ నైంటీ త్రీ బాగా చెప్తుంది అందులో టూ నైంటీ త్రీలో త్రీ సెక్షన్ అనేది అంటే క్లియర్గా మనకి ఇక్కడ చెప్పిన క్వశ్చన్ అడగ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే స్టేట్ మే నాట్ వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిషియస్ గవర్నమెంట్ కానీ అంటే ముందు ప్రభుత్వం కానీ లేదా స్టేట్ ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వంలో కానీ ఏది కూడా అప్పుడు ముందుగా తీసుకున్న అప్పులు ఇవన్నీ క్లియరెన్స్ వచ్చే వరకు అంటే ఏంటి ప్రభుత్వ అనుమతి లేకుండా అంటే అనుమతి లేకుండా ఈ యొక్క అప్పులు తీర్చే వరకు ఎలాంటి లోను ఇవ్వరు అని చెప్పి మనకి టూ నైంటీ త్రీ చెప్తుంది ఆ క్లియర్ని కూడా టూ నైంటీ త్రీలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అలాగే నెక్స్ట్ వన్ డాష్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇండియా రిఫర్స్ టు యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ స్టేట్ సో ఈ ఆర్టికల్ ప్రకారం మనకి యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ మెన్షన్ చేస్తుందంటే ఆర్టికల్ టూ నాట్ టూ టూ నాట్ టూలో మనకి ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంతా కూడా ఈ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ వీటి గురించి మనకి మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ వన్ ఆల్ అదర్ పబ్లిక్ మనీస్ రిసీవ్డ్ బై ఆర్ ఆన్ బీహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఏ స్టేట్ షెల్ బీ క్రెడిటెడ్ టు ద పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ద స్టేట్ అండ్ డాష్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సో మనకి అకౌంట్స్కి వచ్చేపటికి ఏంటంటే మనకి కన్సల్టేటెడ్ అకౌంట్ ఓకే కాంటగెన్సీ అకౌంట్ అలాగే జనరల్గా పబ్లిక్ అకౌంట్స్ ఇలాంటివి ఉంటాయని చెప్పుకున్నాం కదా సో ఈ ఇవైలు అన్నిటిని సంబంధించి మనకి ఈ ఆర్టికల్ టూ సిక్స్టీ సిక్స్ ఏమో కన్సల్టేటెడ్ ఫండ్ ఆఫ్ అకౌంట్ గురించి అలాగే టూ సిక్స్టీ సెవెన్ ఆఫ్ గురించి మనకి మెన్షన్ చేస్తున్నాయి సో ఇప్పుడు పబ్లిక్ మనీ రిసీవ్ మొత్తం అంతా కూడా అది పబ్లిక్ అకౌంట్లోనే డిపాజిట్ చేయవన్నీ కూడా అని చెప్పేది మనకి ఆర్టికల్ టూ సిక్స్టీ సిక్స్ ఓకే కన్సల్టేటెడ్ ఫండ్ అకౌంట్ గురించి మనకి చెప్పడం జరుగుతుంది అందులోనే ఇక్కడికి వస్తుంది ఆ కండిషన్ మెన్షన్ చేయడం జరిగింది 266. Next one. The legislative assembly of a state shall have power to make an exceptional grant. Grant which forms no part of the current service of any financial year as per article of the constitution. So article prakara, okay, legislative assembly okay, state assembly. ఎక్సెప్షనల్ అంటే ఏంటి కరెంట్ సర్వీస్ ఎట్లు అలాంటి వాటిలో ఏమీ లేనప్పుడు ఒక గ్రాంట్ని అన్నీ కూడా చేసి అధికారం కలిగి ఉన్నట్టుగా ఏ ఆర్టికల్ చెప్తుంది అంటే మనకి ఆర్టికల్ టూ నాట్ సిక్స్ వన్లో నాట్ సిక్స్ వన్లో సి అంతా కూడా వీటి గురించి మెన్షన్ చేయడం జరిగింది ఓకే నెక్స్ట్ వన్ అలాగే డాష్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇండియా రిఫర్స్ టు ద ట్యాక్స్ విచ్ ఆర్ లివిడ్ అండ్ కలెక్టెడ్ బై ద కలెక్టెడ్ బై ద యూనియన్ అండ్ మేబీ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ ద యూనియన్ అండ్ ద స్టేట్స్ సో ఏ ఆర్టికల్ ప్రకారం మనకి ట్యాక్సెస్ అనేవి అంటే అంటే పన్నులు అనేవి లివిడ్ అంటే వేయడం పన్నులు వేసి వాటిని కేంద్ర ప్రభుత్వమే పన్నులు వేసి వాటి కేంద్ర ప్రభుత్వమే కలెక్ట్ చేసి ఆ వచ్చిన దాన్ని మేబీ అంటే చెయ్యాలి అనుకుంటే వాటిని కేంద్ర రాష్ట్ర ప్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంచుకోవచ్చు అని చెప్పి మనకి ఏ ఆర్టికల్ చెప్తుందంటే ఆర్టికల్ టూ సెవెంటీ టూ టూ సెవెంటీ టూ ఆ విధంగా చెప్తుంది ఓకే అలాగే ఈ యొక్క డ్యూటీస్ వేయడం ఇలాంటి వాటి గురించి మనకు కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి అంటే ఏంటంటే టూ సిక్స్టీ ఎయిట్ ఆర్టికల్స్ ఏమంటదంటే డ్యూటీస్ లెవిడ్ బై ద యూనియన్ బట్ కలెక్టెడ్ అండ్ అప్రోపరియేటెడ్ బై ద స్టేట్స్ అంటే కేంద్రం లేస్తుంది కానీ వాటిని రాష్ట్రాలు కలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి టూ సిక్స్టీ ఎయిట్ చెప్తుంది ఓకే అలాగే టూ సిక్స్టీ నైన్కి వచ్చేప్పటికీ ఏంటంటే పన్ను ట్యాక్సెస్ అనేవి ఏంటి లేవి చే మొత్తం కేంద్రమే పన్నులు వేయడం కానీ కలెక్ట్ చేయడం కాస్తుంది కానీ ఆ పనులన్నీ కూడా పూర్తిగా స్టేట్స్కి అసైన్ అవుతాయని చెప్పి టూ సిక్స్టీ నైన్ చెప్తుంది అలాగే టూ సెవెంటీకి వచ్చేప్పటికీ ఏంటంటే ఈ ట్యాక్సెస్ అనే ట్యాక్సెస్ మొత్తం వేయడం కానీ యూనియన్ గవర్నమెంటే ట్యాక్సెస్ అన్నీ కూడా వేస్తుంది కానీ ఆ వచ్చిన అమౌంట్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా పంచుకుంటాయి అదే టూ సెవెంటీ ఓకే మేబీ ఇస్తే ఇవ్వచ్చు అంటే మాత్రం టూ సెవెంటీ టూ ఓకే టూ సెవెంటీకి టూ సెవెంటీ టూకి మధ్య చాలా దగ్గర నేరెస్ట్గా ఉంది అంటే ఖచ్చితంగా ఇవ్వాలి అంటే టూ సెవెంటీ మేబీ ఇస్తే ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు పంచుకోవచ్చు అంటే టూ సెవెంటీ టూ ఓకే నెక్స్ట్ వన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎంపవర్డ్ ద ప్రెసిడెంట్ టు కాన్స్టిట్యూట్ ఫినాన్స్ కమిషన్ ఫర్ ఎవ్రీ డాష్ ఇయర్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం టూ ఎయిటీ ఆర్టికల్లో ఫినాన్స్ కమిషన్ యొక్క ఏర్పాటు గురించి చెప్పినప్పుడు ప్రెసిడెంట్ ప్రతి ఫైవ్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి అంటే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క ఫినాన్స్ కమిషన్ కాన్స్టిట్యూట్ చేస్తారు ఓకే అందులో టోటల్ ఫైవ్ మెంబర్స్ ఉంటారు ఇవని చెప్పుకున్నాం సో ఆన్సర్ ఫైవ్ ఇయర్స్ సో దిస్ ఈజ్ అబౌట్ ద కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ సో రిమైనింగ్ క్వశ్చన్స్ విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ వీడియో సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేస్తా ఓకే థ్యాంక్ యూ